చెప్పల అనిపించింది నువ్వు మాట్లాడు సిమ్ ఎట్లా అనిపించింది హాయ్ ఫ్రెండ్స్, కొత్త ఛాలెంజ్ వచ్చింది. ఛాలెంజ్ ఏంటంటే ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ఫ్రాంక్ అనేది బాగుంది. ఇంటర్వ్యూ ఎలా చేస్తారో మేము కూడా చేసి మీకు చూపిస్తాము. ఓకేనా? స్టార్ట్. ఆఫర్స్ ఏమేమున్నాయి? చాలా అంటే అలా వెరైటీస్ ఏమేమున్నాయి? చెరుకు రసం అమ్ముతుంటే ఎలా వస్తుంది చెప్పండి సార్. సార్ చెప్పండి సార్, చెరుకు రసం అమ్ముతుంటే ఎలా ఉంది భయ్యా? సినిమాకి వచ్చారా? చెప్పండి భయ్య, అంటే మైక్ ఇంత చెప్పండి ఏం భయ్య? చెప్పండి భయ్య, ఎండాకాలంకి ఇంత ఎండకి ఎందుకు రావడం ఎందుకు భయ్య? చెప్పండి ఏంటి భయ్య, ఎండాకాలం కదా చెప్పండి. ఎండాకాలం కదా, ఎండకి ఇంత వచ్చి భయ్య చెప్పండి భయ్య. కాదు భయ్య, అంటే సౌండ్ వినిపించదు ఇది కొంచెం. హలో హలో, అదే కొత్త లేదు భయ్య, సారీ ఏమనుకోకండి, అంటే లూజ్ ఉంది. అరే ఇక్కడ రాండి. ఏమో తెలియదు నాకు. ఏ సినిమాకి భయ్య? ఏమో తెలియదు, లోపల మాట్లాడండి భయ్య, కొంచెం మాట్లాడండి భయ్య. అదే భయ్య మాట్లాడండి భయ్య. ఇంకా ఏమైనా అనిపిస్తుందా మీకు? అంటే ఇంత ఎండాకాలం మీరు ఎండకు రావడం కారణం ఏంటి బ్రో? చెప్పండి బ్రో, ప్లీజ్ బ్రో చెప్పండి బ్రో, ప్లీజ్. అది కాదు బ్రో, ఎందుకు బ్రో? అదే ఎందుకు ఎండాకాలం ఎందుకు అసలు ఎందుకు బయటికి రావడం ఎందుకు బ్రో చెప్పండి? ఎండాకాలం కాబట్టి వస్తున్నాం అంట. భయ్య మేము పై ఛానల్ నుంచి వస్తున్నాము, పై ఛానల్ నుంచి వస్తున్నాము. బిక్సెల్ ఆఫర్స్ ఏమేమున్నాయి? చాలా అంటే అలా వెరైటీస్ ఏమేమున్నాయి? ఆఫర్స్, బెస్ట్ ఆఫర్స్ ఏమేమున్నాయి? చెప్పండి పెద్ద పెట్టారు ఫోన్స్ ఎలా మార్కెటింగ్ అవుతుంది కొంచెం మీరు కూడా చెప్పండి భయ్యా. ఏదైనా బైక్ తీసుకుంటే ఏదైనా బైక్ ఇస్తే మొబైల్ అయినా పర్లేదు భయ్య, నాకు నచ్చింది మీ ఆఫర్. ఫోన్ తీసుకుంటాను అది సమ్మర్ కదా, ఎలా ఉంది మీకు? ఏడుగా ఒక చిన్న ఇంటర్వ్యూ వాతావరణం ఎలా ఉన్నది అండ భయ్య? మీరేనా చెప్పండి అన్న, ఎండ ఎలా ఉంది చెప్పండి అన్న. భయ చెప్పండి భయ్య, ఎండ ఎలా ఉంది వాతావరణం? మేడం 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 మేడం, సినిమాకి వచ్చారా మీరు? ఆగండి మేడం, ఎక్కడ పోతున్నారు? ఆగండి, సినిమాకి వచ్చారా? సినిమాకి వచ్చారా? ఏ సినిమా చెప్పండి మేడం, అర్థం కాలే. లేదు మేడం, అర్రే జోక్ కాదు, అర్రే కాదు మేడం, ఆగండి. ఏ సినిమా ఎలా ఉంది? లైక్ కాదు, అర్రే సినిమా ఎట్లా ఉంది చెప్పండి, ఎట్లా ఎట్లా అనిపిస్తుంది, దేని గురించి మేడం? మీరన్నా చెప్పండి, మీరు చెప్తారా కొంచెం సినిమా ఎలా ఉంది? బ్రో ఎక్కడి నుంచి వచ్చిన మీరు? ఇక్కడే లోపల కర్మన్ ఘాట్. కొంచెం గట్టే చెప్పండి, ఎక్కడి నుంచి? కర్మన్ ఘాట్. నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నా, మాట్లాడు. ఇది మాట్లాడు బ్రో, ఏదో ఒకటి మాట్లాడు. అంటే దీని గురించి మాట్లాడు. ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను, నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నా, ఏదో ఒకటి మాట్లాడు. నా ముఖం చూస్తే ఎర్రి ముఖాలు వేస్తున్నాయి. ఇంటర్వ్యూ నువ్వే చెప్పు అన్న, దాని గురించి చెప్తాను. మేమే
ఇంత ఎర్రి కూడా హ్యాపీ ఇస్తే చెప్తారా? ఏదో ఒకటి, ఏదో ఒకటి సంథింగ్ సంథింగ్ ఇస్తారా, ఏదో ఒకటి ఒక ఫీల్ అది రావాలి. మాట్లాడరు ఏముందన్న ట్రాఫిక్ గురించి? ట్రాఫిక్ ఏలి చూసేది కాదు బ్రో, ట్రాఫిక్ ఏంది బ్రో ట్రాఫిక్? ఇంకా లేడీస్ అన్న, లేడీస్ గురించి. ఏంది లేడీస్ గురించి ఏం చెప్పు? లేడీస్ గురించి అందరూ మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. అందరు మంచిగా ఉంటారా లేకపోతే అందరు అందరు చెడ్డ ఉన్నారా? ఇప్పుడు కొంతమంది అన్నా, కొంతమంది అనా చెప్పు ఏంటి దేని గురించి? కొంతమంది సరే ఓకే, జస్ట్ నెక్స్ట్ పర్పస్ ఏంది బ్రో? పర్పస్ చెప్పు. పర్పస్ ఏంది? పర్పసా చెప్పు. నువ్వు అనుకుంటున్నావా ఏమంటున్నా? సంథింగ్ ఇస్ రాంగ్, ఏదో ఒక చెప్పండి అంటున్నా. మీరు ఇలా ఎర్రి మొక్కలు వేసుకుని నాకు ఏం నచ్చట్లేదు. గట్టిగా లౌడ్ 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 గా మాట్లాడాలి. చెప్పండి పబ్జి అమ్మ మోగన్ ఆగుతా బ్రో. నేను మాట్లాడు చెప్పు, ఏదో ఒకటి మాట్లాడరు మీరు. మీరు చెప్తారు చూడ, మీరు చెప్పినాక నేను బ్రో చెప్పు 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 బ్రో ఏదో ఒకటి. అయ్యా బ్రో పర్పస్ ఏం చెప్పు బ్రో? పర్పస్ తాజ్ మహల్ కానీ కాదు, పర్పస్ ఏం చెప్పు? తాజ్ మహల్ బ్రో. పర్పస్ ఏంది ఇంటర్వ్యూ ఇవ్వడానికి? పర్పస్ ఏంది ఫస్ట్? తాత్పర్యం అర్థం 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 తాత్పర్యం చెప్పు. పర్పస్ పర్పస్ చెప్పు బ్రో. తాత్పర్యం బ్రో అది గలా ఉండాలి. బాయ్స్ అంటే ఇలా ఉండాలి, బ్యాన్ లేదు బరాబర్ ఇట్లా ఉంటాం. బట్ ఇప్పుడు చెప్పండి. మీకు చెరుకు రసం అమ్ముకుంటే ఎలా వస్తుంది మీకు సార్? మీకు చెరుకు రసం అమ్ముకుంటే ఎలా వస్తుంది చెప్పండి సార్? సార్ చెప్పండి సార్, చెరుకు రసం అమ్ముకుంటే ఎలా ఉంది చెప్పండి సార్? ఎలా ఉంది చెప్పండి మీరు, చెరుకు రసం అమ్ముకుంటే ఎలా ఉంది ఎండకి చెప్పండి సార్? చెప్పండి చెప్పండి, ఏం పర్లేదు చెప్పండి. చెప్పండి సార్ చెప్పండి. భయ్యా భయ్యా మా ఇప్పుడు సార్ తెలియనా 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 మేము పైనుంచి వచ్చాం పై ఛానల్. పైన అంటే పై ఛానల్ ఉంటాయి కదా చెప్పండి భయ్యా. పానీపూరి అందరికి ఎట్లు ఇస్తావు? కప్పులాళ్ళు ఇస్తావు? థ్యాంక్స్ అయ్యా, మేము పైనుంచి వచ్చినాము. ఏనండి పైనుంచి వచ్చినాము? ఏం నొక్కుతున్నా భయ్యా? నొక్కేదండి భయ్యా, మా ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. మైక్ నోట్లో నొక్కోమా? మైక్ నోట్లో చెప్పండి. సమ్మర్ కదా ఎలా ఉంది? కాదు ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. పాస్ ఏం కదా, ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. అది కాదు భయ్యా, ఇంటర్వ్యూకి ఇట్లా వేస్తాం స్టైల్ కదా. భయ్యా చెప్పండి భయ్యా, సమ్మర్ కదా ఎలా ఉంది? చెప్పండి భయ్యా, నోట్లో కూర్చోండి కదా. ఉన్న మైక్ నోట్లోకే కదా, మైక్ ఉన్నది నోట్లో కూర్చోండి కదా. చెక్ చేస్తుంది కదా చెప్పండి, సమ్మర్ కదా ఎలా ఉంది మీకు? కింద ఏంది చెప్పండి ఎలా ఉంది సమ్మర్? ఆగండి భయ్యా, సమ్మర్ కదా ఎలా ఉంది చెప్పండి చెప్పండి భయ్యా. వద్దండి భయ్యా చెప్పండి, సమ్మర్ కదా ఎలా ఉంది? మీరే కదా భయ్యా, మీరే కదా చెప్పండి చెప్పండి. సమ్మర్ కదా ఎలా ఉంది? అది చేతి కదా చేతి మైక్ ఉన్న నోట్లో కూర్చొని కనే కదా. నేను కూర్చుకొని కూర్చుకొని మీకోసం వచ్చిన చెప్పండి ఎలా ఉంది? చెప్పండి ఎలా ఉంది? చెయ్యగలయ్యా చెప్పండి, మరేమయ్యాలి మరేమయ్యాలి ఏమయ్యా చెప్పండి. నేను ఛానల్ నుంచి వస్తున్నా, నేనేమి ఇంటర్ ఏం తీసుకున్నాను మీరే మాట్లాడండి. కార్డు చూపా? కార్డ్ మైక్ ఉంది కదా. కార్డు కార్డే కాదు, కార్డు చూపా? ఇదే కార్డు మరి ఉంది కదా, చెప్పు ఇల్లు ఇలా చెయ్యండి. అయ్యా చెయ్యండి, పెద్ద కార్డు ఉంది కేంత చూడం. అయ్యా నాకైతే చాలా పెద్దగా ఉంది. అరే చెప్పండి.
అన్న సినిమా ఎట్లా చెప్పండి, సినిమా ఎట్లా చెప్పన్న పర్లేదు, మాట్లాడు మాట్లాడమ్మ, దాదా మాట్లాడు, ఎట్లా అనిపించింది నీకు? నువ్వు మాట్లాడు, సినిమా ఎట్లా అనిపించింది? సరే సరే చెప్పన్న, సినిమా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు చెప్పు చెప్పు. ఎక్స్క్యూజ్ మీ మేడం, సారీ సారీ, దేనికి? అరే ఆడండి, ఏంటి సరే, ఏంట్రా ఇది, ఇంటర్వ్యూ కూడా ఇస్తలేరు. ఎండాకాలం ఎండ వస్తుంది, వాళ్ళకాలం వాన వస్తుంది, మీరే రోడ్డు మీద మీరేం చేస్తున్నారు, ఆడుకుంటున్నారా? మాట్లాడు మాట్లాడు, ఏమన్నా మాట్లాడండి. మీరు ఇచ్చిన ఛాలెంజ్ ఏదైనా చేస్తాను ఫ్రెండ్స్, ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేస్తాను ఫ్రెండ్స్, మీ సపోర్ట్ కావాలి. డోంట్ బి అని మాట్లాడతావా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్ ప్రసాద్. మీకు ఈ వీడియోస్ అన్ని నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అందరూ తప్పకుండా చూడాలి. మీకు కూడా ఈ వీడియోస్ అన్న చేయాలనుకుంటే ఇక్కడ రావచ్చు, మీరు అందరూ తప్పకుండా చేయాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇంత కష్టపడుతున్నాం కదా, ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మేము చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అనుకోకండి, ఒకసారి హాయ్ చెప్పరా? హాయ్ 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 చెప్పు రే. సారీ, హాయ్ చెప్పు, హాయ్ చెప్పండి. థ్యాంక్ సార్, ఒకసారి హాయ్ చెప్పవా? థ్యాంక్ యూ. ఏమనుకోకండి, అరే ప్రాంక్ జరిగిపోతుంది సార్, ఏమనుకోకండి, హాయ్ చెప్పరా? అరే ప్రాంక్ జరిగిపోతే హాయ్ చెప్పరా సార్? హాయ్ బ్రో. హాయ్ చెప్పు. హాయ్.